चित्तूर जिला मुलकलचेरु मंडल प्रजा परिषद कार्यालय में टीओटी शिक्षण कार्यक्रम पर ग्राम पंचायती सिबंदी की सचिवालय सिबंदी की एमपीडीओ रमेश बाबू ईओ आरडी शेख शुकूर बाशा अध्यक्षतन अवगाहन कार्यक्रम निर्वहिंचारु। ग्राम पंचायती अभिवृद्धि प्रणाली का 21-22 दिन ट्रैनी जरिए ट्रैनी विषया जरूरी अगर ये विषया आशयानी पच्चीन दख्य भाग मिशन अंत्योदय चपाल अदे विधि मैं फस्ट जीबीडी की प्रणाली इन मुझे पंचायत सैक्रटरी वर्को वाल दादी चाल वर के ऐडिया उपयोग అంతే కదా ఆ ప్రణాళిక ఏమంటే రేపటి మన పంచాయతీ యొక్క ముఖ చిత్రం అన్నమాట అది మనం ఈ రోజు చేసేటువంటి ఆ ఈ ప్రణాళిక మన పంచాయతీ రేపు ఎలా ఉండబోతుంది వచ్చే సంవత్సరము లేదా వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ తో మన పంచాయతీ ఏ విధంగా ఉండబోతుంది మనం ఏ విధంగా పంచాయతీ చూడాలనుకుంటున్నామో ఇప్పుడు ఈ ప్రణాళిక ద్వారా మనము నిర్ణయిస్తాం అన్నమాట మన ప్రణాళిక ఎంత చక్కగా ఉంటుందో ఇప్పుడు మనం వేసే ఈ ప్రణాళిక వచ్చే సంవత్సరం వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ తో మన పంచాయతీ అంత అందంగా ఉంటుందన్నమాట కాబట్టి జాగృతగా ప్రణాళికను మనం ఎంత జాగృతగా ప్రణాళిక రచించుకుంటామో అంత బాగా ఉంటుందన్నమాట వచ్చే సంవత్సరం మన పంచాయతీ అన్నమాట కాబట్టి ఆ ప్రణాళిక గురించి క్షుణ్ణంగా మనం ఎంత బాగా తెలుసుకుంటే అంత మన పంచాయతీ అభివృద్ధి పథంలో మనం నడిపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రణాళిక గురించి ఈ జీపీడి ప్రణాళిక గురించి అందరూ కూడా మనం చాలా చక్కగా అర్థం చేసుకోవాలి దాని ఇంప్లిమెంటేషన్ కూడా చేయాలన్నమాట మన పంచాయతీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం తెలుసుకుంటేనే సరిపోదు మన పంచాయతీకి వెళ్ళి ఇక్కడ ఏవైతే తెలుసుకున్నామో ఇక్కడ ఏవైతే నేర్చుకున్నామో అవన్నీ కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడే మన పంచాయతీ అభివృద్ధి పథంలో నడుస్తుంది అదేవిధంగా మన పంచాయతీతో పాటు మన మండలము మన జిల్లా కూడా మన ముందంజలో ఉండడానికి అవకాశాలు ఉంటుంది అన్నమాట కాబట్టి జీవి ప్రణాళికను మనము జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది దాని ఇంప్లిమెంటేషన్ కూడా చాలా చక్కగా చేయాల్సిన అవసరం కూడా చాలా వరకు ఉంది అన్నమాట మన అందరిపైన కూడా ముందైతే ఈ లాస్ట్ 1 ఇయర్ ముందైతే చాలా వరకు జీపీడి ప్రణాళిక అంటే పంచాయతీ సెక్రటరీ వరకు ఆఫీసు కూర్చునేసి వాళ్ళొక్కరే ఆ జీపీ ఏ ముఖ్యంగా రోడ్లకు లేదా సైడ్ డ్రైనేజీలకి మాత్రం ఎక్కువ అమౌంట్ ఖర్చు చేస్తున్నారన్నమాట లేదంటే బోర్లు మెకానికల్కు పైపులు ఎక్స్టెన్స్ చేసేదానికి ఇలాంటి వాటి మీద ఎక్కువ అమౌంట్ను దృష్టి పెడుతున్నారన్నమాట కొన్ని కొన్ని ఇంజనీర్ చేసుకైతే కొన్ని కొన్ని పంచాయతీలకు ఈ ఫండ్స్ కింద 1 కోటి రూపాయల నుంచి 2 కోట్లు 3 కోట్ల రూపాయలు కూడా మేజర్ పంచాయతీలకు వస్తుందన్నమాట వాటిని ఏం చేయాలో తెలియదు కొందరికి అవసరం ఉన్నా లేకున్నా ఏదో ప్రణాళికలు పెట్టేయాలి మన ఈ ప్రణాళిక ఏదో ఒకటి కొంచెం ఊహించేయాలి ఈ ప్రణాళిక ఎంతో ఎట్లా పెట్టినా తీసుకుని వస్తుంది కాబట్టి అది అలకైట్ చేస్తే సరిపోతుంది అనే ఉద్దేశంతో ఎలాగైనా చేస్తున్నారు ముందంతా ఇప్పుడు అలా చేస్తే సరిపోదు అనమాట మన జీపీడీ ప్రణాళికలో ఏదైతే ఇస్తామో అదే విధంగా మనకు ఫండ్స్ ఇప్పుడు రిలీజ్ అవుతాయి